ఎంత అన్యాయమో చూడండి. అక్కడ 20 మంది వైకాపోలు రాళ్ళు పట్టుకుని దాడి చేసామంటే, కత్తులు రాళ్ళు పెట్టుకుంటే నో కేస్, కానీ లోకేష్ టూలెక్కి మారితే కేస్. అక్కడ గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ కొడితే నో కేస్, లోకేష్ టూలెక్కి మారితే కేస్. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక చిటికేమని చెప్పండి, ఈ వైకాపా ఏం మాకు పౌరుషం లేదనుకుంటున్నారా? మీ ఇష్టాలు డబ్బు చెప్తున్నా, రా చూస్తా. ఏమనుకుంటున్నారు? మాకు కూడా ఓర్పు అమ్మా, ఆ భాష వద్దమ్మా, ఆ భాషలు వద్దు. ఓర్పు సహనం కూడా పరీక్షించదండి. ఎవరైతే దాడి చేస్తారో చెప్తున్నా కదా, కడ్రాయర్లో ఊరేగింపు చేపిస్తా. బిగ్ కోర్సు ఏమనుకుంటున్నారు? ఓ దమ్ము ధైర్యం ఉంటే మీకు నిలబడ్డ రమ్మని చెప్పండి, అంతేగాని బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్లు హెలికాప్టర్ నుంచి ఇసురితే ఏమవుతుంది? మాకు రైట్ ఉంది, మాట్లాడడానికి మా హక్కు ఉంది. డిఎస్పీ గారు, ఐ హ్యావ్ రైట్ వాట్ కేసు పెట్టుకోండి. ఏం పెడతాం పెట్టుకో, ఏం తమాషనా? మా హక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు. రేపు వచ్చేది మేము, పోస్టింగ్లు నిర్ణయించేది నేను. గుర్తుపెట్టు తమాషా. మీ హక్కుల కోసం పోరాడానికి వచ్చిన తల్లి, చివరికి మిగిలింది బాధలే. ఆవిచ్చే పాలిచ్చే ఆవును మర్చిపోయి తన్నే దున్నపోతొచ్చింది. అడిగడుగున అందరికీ బాధలే, అందరికీ సమస్యలే. బాధలు పోవాలంటే బాధ రావాలి, బాధలు పోవాలంటే నా సౌండ్ వెహికల్ లాక్కున్నారు, నా మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నా మనోడు భుజం పైన నుంచి మారుతా, లేదంటే ఆ మిద్దెక్కుతా, లేదంటే ఇల్లెక్కుతా. ఈ గొంతు ఆగదు. ఈ సౌండ్ బాక్స్ ఎవరిచ్చారు తెలుసా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు. ఈ సౌండ్ బాక్స్ లో సౌండ్ ఉన్నంత వరకు మీ తరఫున నేను పోరాడతా. కానీ తల్లి ఆలోచించండి, అన్న ఆలోచించండి. కనీసం మైక్ ఇచ్చేదానికి భయపడుతున్నాడు.